నెల్లూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత అధ్యక్షులు శాఖమూరి మారుతి నవీన్ పై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ మరియు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టూ టౌన్ పోలీసులు రంపచర్ల మండలం సబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన శాఖమూరి మారుతి నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. మరియు కొందరు ఆడపిల్లలు అబ్బాయిలతో గ్రూప్లకు ఏర్పాటు చేసి డాన్స్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట పట్టణ పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన నిరీక్షణ అనే యువతి మారుతి వద్ద 4 ఏళ్ల క్రితం డాన్స్ గ్రూప్ లో చేరింది. అయితే మారుతి సదరి యువతికి మాయమాటలు చెప్పి మోసం చేశారు. తనకి పెళ్లి కాలేదని, తనని పెళ్లి చేసుకోవాలని, పెళ్లి చేసుకుంటే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మించి సదరి యువతిని దగ్గరికి తీసుకుని పెళ్లి చేసుకోకుండా గర్భం కూడా చేశాడని ఆ యువతి ఆరోపించింది. కొద్ది రోజుల తరువాత నిరీక్షణ మారుతి వద్దకు వచ్చి తను గర్భం దాల్చానని, తనని పెళ్లి చేసుకోవాలని అడగ్గా తనకి ఇదివరకే పెళ్లి జరిగిందని, పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. నరసరావుపేట చంద్రబాబు నాయుడు కాలనీలో రౌతు నిరీక్షణ అని చెప్పేసి ఒక ఎస్సీ రెల్లి క్యాస్ట్ అమ్మాయి, వాళ్ళ సొంత చిన్నాన్న నాగమల్లేశ్వరరావు ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ మెయింటైన్ చేస్తుంటాడు. ఈ ఆర్కెస్ట్రా ట్రూప్ లో ఈ పాప సాంగ్స్ పాడుతూ ఉంటుందన్నమాట. ఈ సాంగ్స్ పాడే క్రమంలో ఈమెకు శాఖమూరి మారుతి నవీన్ అని చెప్పేసి ఇతను సుబ్బయ్యపాలెం అతను ఈమె చూసి, ఈమెని స్టేజ్ మీద చూసి ఈమెని అట్రాక్ట్ అయ్యి, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి వెంటబడటం, తర్వాత ఆ అమ్మాయి ఇతని మాటలు నమ్మి సరే అని పెళ్లి చేసుకుని చెప్పేసి ఒప్పుకోవడం, ఈ క్రమంలో అతను నమ్మి ఇద్దరు శారీరకంగా కలవటం, ఈ క్రమంలో ఆ పాపకి 4 మంత్స్ ప్రెగ్నెంట్ వస్తుంది. 4 మంత్స్ ప్రెగ్నెంట్ వస్తే దానికోసం ఆ అమ్మాయి నిలదీస్తుంది, పెళ్లి చేసుకుంటానన్నావు, నాకేమో 4 నెలలు గడిపోతున్నాయని, నేను నా పరిస్థితి ఏంటంటే మీరు ఎస్సీ రెల్లి కులస్తులు మిమ్మల్ని మేము చేసుకోమని చెప్పేసి ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేసి చీట్ చేస్తాడు. దాని మీద అలా అయితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయి స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వటం, దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే తన భోగవతం మొత్తం బయటపడుతుందండి. ఎందుకంటే అతను ఈ యొక్క రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అని చెప్పి తిరుగుతూ ఉంటాడు అతను, ఇవన్నీ బయటపడుతుందని చెప్పేసి అతను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ప్రామిస్ చేస్తే అమ్మాయి ఇంట్లోనే అమ్మాయి పేరెంట్స్ సమక్షంలోనే ఇతను మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2019 నవంబర్లో మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2020 మార్చి నెలలో ఈ పాపకు మగపిల్లడు పుట్టడం, పుట్టినప్పటి నుంచి ఆ పాపను తీసుకుపోయేసి ఇక్కడ బరంపేటలో వేరే సపరేట్ ఫ్యామిలీ పెడతాడు. ఫ్యామిలీ పెట్టేసి పిల్లడు పుట్టిన 6 నెలల దాకా వస్తూ పోస్తూ ఏదో నడిపి, తర్వాత నాకు ఆల్రెడీ ముందు పెళ్ళి అయింది, ఆ అమ్మాయి పేరు సౌజన్య, నేను నీతో ఉండలేను, నీతో సంసారం చేస్తే మీది రెల్లి కులం తక్కువ కులం కాబట్టి నన్ను సమాజంలో నాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి అమ్మాయిని ఇన్సల్ట్ చేసి కులం పేరు తిట్టి కొట్టడం రోజు ఇది రిపీట్ జరుగుతూ ఉంది. ఇతను పెట్టే టార్చర్ భరించలేక ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసుకుంటుంది అన్నమాట, సరే ఏం నేటి నా పరిస్థితి అంటే నా వల్ల కాదు, నేను నుంచుకోను అని చెప్పేసి అతను వెళ్ళిపోయి అతను రిక్వెస్ట్ చేసుకున్న కాళ్ళు వెళ్ళబడ్డ అతను మాత్రం మార్పు లేదు. అడిగినప్పుడల్లా ఈ అమ్మాయితో పాటు ఈ అమ్మాయి పేరెంట్స్ని కొడతాడనమాట. మా బిడ్డకి ఎందుకు అన్యాయం చేసామంటే ఈ అమ్మాయి పేరెంట్స్ని కూడా కొట్టడం జరుగుతూ ఉంది. కొట్టేసి చివరికి ఆ అమ్మాయిని ఇంట్లో వచ్చి బయట నెట్టేస్తాడు. బయట నెట్టేసి ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంది, దాని మీద కంప్లైంట్ ఇస్తే మేము అతని ఆల్రెడీ ఈ అమ్మాయికి అతని ముందు పెళ్ళి అయి ఉంది, పెళ్ళి అయిన విషయం తెలియకుండా ఈ అమ్మాయిని నాకు పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేస్తుంటారు కాబట్టి ఒక 495 ప్లస్ ఈ అమ్మాయిని భారీగా తాలుబడి కట్టి ఆ అమ్మాయిని హరాస్ చేయటం మానసికంగా శారీరకంగా అది హరాస్మెంట్ కేసు. ఈ అమ్మాయి తక్కువ కులం, ఎస్సీ రెల్లి కులం కాబట్టి తెలిసి కూడా ఆ అమ్మాయిని మోసం చేసి కొన్ని తక్కువ కులం వాళ్ళని చేసుకుంటే నాకు ఇన్సల్ట్ సమాజం అని చెప్పేసి ఇంట్లోంచి బయట నెట్టేయడం వల్ల ఇంటి మీద ఒక కేసు నమోదు చేశాము, దాన్ని దర్యాప్తు చేస్తున్నాం.